మూవీ అప్డేట్స్, మూవీ గాసిప్స్, టాప్ 10 మూవీస్, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్, ఇలా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు సినిమా తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడేమో కానీ ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్, సౌత్ సినిమా అంటే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎప్పుడైతే బాహుబలి సిరీస్ రిలీజ్ అయ్యాయో ఆ తర్వాత ఇండియన్ సినిమా మాత్రమే కాకుండా వరల్డ్ మొత్తం మన టాలీవుడ్ వైపు చూడడం స్టార్ట్ చేసింది. ఇక RRR, పుష్ప లాంటి మూవీస్ అయితే టాలీవుడ్ లెవెల్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయాయి. ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలోనే అత్యధిక పాన్ ఇండియా స్టార్స్ ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ మన టాలీవుడ్. టాలీవుడ్ నుంచి ప్రజెంట్ మొదటిగా పాన్ ఇండియా స్టార్ అయినటువంటి హీరో ప్రభాస్ బాహుబలి సిరీస్తో పాన్ ఇండియా స్టార్గా మారి ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్డమ్ని గెయిన్ చేశారు ప్రభాస్. సాహో లాంటి డిజాస్టర్ మూవీకి వచ్చినటువంటి బాక్సాఫీస్ కలెక్షన్స్ చెప్తాయి బాహుబలి తర్వాత ప్రభాస్ స్టార్డమ్ అనేది ఏ లెవెల్కి ఎదిగిందో అనేది. ఇక తర్వాత పుష్ప ది రైస్ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా మారారు. పుష్ప మూవీ బాలీవుడ్లో 100 కోట్లకి పైగా నెట్ని వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. పుష్ప సక్సెస్తో ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుండి పాన్ ఇండియా స్టార్గా మారినటువంటి సెకండ్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్. ఇక తర్వాత వచ్చినటువంటి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ల కాంబినేషన్లో వచ్చిన RRR మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. RRR మూవీ ఇచ్చినటువంటి సక్సెస్తో కేవలం మన టాలీవుడ్ లెవెల్ మాత్రమే కాకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్ అండ్ రాజమౌళిల లెవెల్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. రామ్ చరణ్, ఎన్టీఆర్లు పాన్ ఇండియా స్టార్స్గా మారగా ముఖ్యంగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా పేరు పొందారు RRR మూవీ ఇచ్చినటువంటి సక్సెస్తో. ఇక నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబులు కూడా పాన్ ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఇలా మన టాలీవుడ్ టాప్ 6 హీరోస్లో 4 పాన్ ఇండియన్ స్టార్స్ కాగా నెంబర్ 1 హీరోస్ అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబులు కూడా పాన్ ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు అతి త్వరలో. ఇక మన టాప్ హీరోస్ మాత్రమే కాకుండా Tier 2లో కూడా విజయ్ దేవరకొండ, నాని అండ్ నిఖిల్ లాంటి పాన్ ఇండియన్ హీరోస్ ఉన్నారు. చూసారుగా, ఇండియాలోనే అత్యధిక పాన్ ఇండియా స్టార్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీగా నిలిచింది మన టాలీవుడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.